తినే ఆహారం. ఆహారంలో మన సమాజం ఇంతవరకు ఏం తింట వచ్చిందంటే అన్నం తింట వచ్చింది. మనది అన్నం, తెల్లన్నం తినే సమాజం. ఈ సమాజం నిజంగా కొన్నేళ్ల క్రితం 80ల ముందు కేవలం డబ్బున్నాళ్ళు మాత్రమే, అది కూడా కాస్త కృష్ణా గోదావరి జిల్లా లాంటిలో డబ్బున్నాళ్ళు రైస్ తినేవాళ్ళు, మిగిలిన వాళ్ళంతా జొన్నలు కానీ సజ్జలు కానీ ఇలాంటివి తింటూ ఉండేవాళ్ళు. అందుకని ఆ రోజుల్లో శక్తి చాలా బాగుండేదండి అందరికీ, పని చేసుకునే వాళ్ళకి. ఎప్పుడైతే రైస్ మన జీవితాల్లో ప్రవేశించిందో ఈ దీనికి కూడా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, ఓపిక లేని పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే మీరు అనొచ్చు, రామకృష్ణ గారు ఇదేంటి, మనం అన్నం పెద్దవాళ్ళు తిన్నారు కదా, వాళ్ళకి చాలా శక్తి ఉంది, ఏ ఎరువులు లేని దాన్ని ఇంటి దగ్గర దంచి దంపుడు బియ్యం తినేవాళ్ళు, అది బలమైంది. ఇప్పుడేం జరుగుతుందంటే ఏమాత్రం సారం లేదు, నిస్సారమైన భూములు, ఎరువులేసి పురుగు మందులేసి పెంచుతున్నాం. కొత్త రకం విత్తనాలు వచ్చినాయి, 3 నెలల్లో వచ్చేస్తుంది పంట, 60 బస్తాలు పండుతుంది. దాన్ని తీసుకొచ్చి, అంటే ఏ సారం లేదు, రసాయనాలే, దాన్ని తీసుకొచ్చి మనం ఒక్క పొట్టు పైది తీగానే మిషన్లో 100 సారం ఉంటే బియ్యంలో 85 ఎగిరిపోతుందని గుర్తుపెట్టుకోండి. 100 సారం దాంట్లో ఉంటే 85 పై పొట్టుకు లేచిపోయింది, అంతే క్రాప్, చెత్త వెళ్ళిపోయింది 100కి 85. ఇంకా తెల్లగా దగదగలాడాలి మళ్ళీ పూలు అంటే ఇంకొక 5 లేచిపోతుంది, అక్కడ మిగిలింది కేవలం చెత్త మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఆ చెత్తని చాలా, నిజం చెప్పాలంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంకి వచ్చిన చావి ఏంటంటే ఎంత తిన్నా వెళ్ళిపోతుందండి. తెల్లన్నం బాగా వేడివేడి అన్నం ఉండి పచ్చడి నెయ్యి ఉంటాయి, ఇంత పచ్చడితో తింటాం, వెనకమాల పప్పు పులుసు ఉంటాయి, మళ్ళీ ఒక వాయి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనకమాల ఏ నాటుకోడు ఉంటుంది, మళ్ళీ ఒక వాయి వెళ్ళిపోతుంది. దాంతో వెనకమాల సాంబారో లేకపోతే పప్పుచారో చాలా కమ్మగా ఉంటాయి, మళ్ళీ ఒక వాయి తింటాం. గడ్డ పెరుగు ఉంటే దాంతో ఒక వాయి పచ్చళ్ళు నంచుకుంటాం ఉంటే, అంటే ఎంత తిన్నా తెల్లన్నం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిందల్లా మనకు చాలా హాని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తెల్లన్నం ఎలా హాని చేస్తుందంటే తెల్లన్నం ఈజ్ ఈక్వల్ టు షుగర్. ఎస్, మనం కాఫీలు వేసుకునే పంచదారకి మనకి తినే తెల్లన్నానికి షుగర్ భాషలో పెద్ద తేడా లేదు. కారణం ఏంటంటే గ్లూకోన్ డి మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ గ్లూకోన్ డి అంటే ఇన్స్టెంట్గా కరిగిపోతుంది, అది శక్తినిస్తుంది, అది 100కి 100. అందుకే మనం తక్షణ శక్తి కోసం గ్లూకోన్ డి తాగుతాం. మనం తినే తెల్లన్నానికి గ్లైసెమిక్ ఇండెక్స్ 93% అండి, అంటే ఇట్స్ ఆల్ లైక్ ఆల్మోస్ట్ షుగర్. మన రెండు రాష్ట్రాలు ప్రపంచ డయాబెటిక్ రాజధానులుగా అపఖ్యాతి మూటగట్టుకుంటున్నాయంటే దానికి ప్రధాన కారణం రైస్ అలవాటు. రైస్ తెల్లన్నం తినే అలవాటు, ఇక నుంచి ఇప్పుడు తెలవనంత వరకు తెలవలేదు, ఇంకోటి చేయలేదు. ఇక మనం తెలిసిన తర్వాత మన విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇక నుంచి మనం కూడా సమాజం కూడా కొన్ని విషయాల్లో మార్పు చెందాలి. అలానే మనకి జీవితాల్లో తెలియకుండా అందరికీ నాలెడ్జ్ ఉండి కూడా కొన్ని విషయాల్లో మనం భయంకరంగా మోసపోయాం. ఇప్పుడు జస్ట్ మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను, రీఫైండ్ ఆయిల్ గురించి మీకు చెప్తాను ఒక సింపుల్ క్వశ్చన్ ద్వారా. రీఫైండ్ ఆయిల్ ఇది ఇన్నాళ్ళు ఒక అద్భుతమైన ఐటెం లాగా మనం భావించాం, ఇది మన జీవితాల్ని ఏ రకంగా నాశనం చేస్తుందో మీకు చెప్తాను ఒకసారి. వేరుశనగ పప్పు గుళ్ళు కిలో ఎంత ఉందమ్మా, కిలో ఎంత ఉందండి చెప్పండి, కిలో గుళ్ళు వేరుశనగపప్పు గుళ్ళు 100 రూపాయలు, 120, అదే 80 రూపాయల నుంచి 120 దాకా ఉన్నాయండి, యావరేజ్గా 100 రూపాయలు వేసుకోండి. రైతు 80 రూపాయలకి ఇస్తున్నాడండి, రైతు ఇచ్చిన రేటు. ఒక కిలో, జాగ్రత్తగా వినండి అందరూ, ఒక కిలో వేరుశనగ పప్పు రేటు 80 రూపాయలు అనుకోండి. ఒక కిలో వేరుశనగ నూనె, కిలో వేరుశనగ నూనె రావాలంటే 3 కిలోల వేరుశనగ పప్పు కావాలండి, 3 కిలోల వేరుశనగ పప్పు కావాలి. అంటే ఒక రైతుకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందండి, 324. నేను చెప్పేది మినిమం రేటు, కాస్ట్ రేట్ చెప్తున్నాను, మనం కొనేది వేరే, మనం కొనేది 100కో 110కో అది వేరే. నేను రైతు చెప్తున్నా 260 రూపాయలు, వాడు వెళ్ళి రావడానికి ఛార్జీలు కానీ అక్కడ తీసుకునే ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఛార్జ్ చేసుకుంటే 270, 280 రూపాయలు మనకి ఒక కిలో వేరుశనగ నూనెకి పడే రేటు రైతుకి, మనకు కాదు రైతుకి.
280. ఇప్పుడు మీరు మార్కెట్లో మీరంతా, నాకు తెలిసి మీరంతా ఇళ్లలో వాడేది రిఫైండ్ ఆయిల్, డబుల్ రిఫైండ్ ఆయిల్ వేరుశనగ నూనె కొన్నారు. డబుల్ రిఫైండ్ ఆయిల్ ఎంతమ్మా రేటు? కిలో ఎంతుంది? 90. కిలో 90 రూపాయలు ఎంఆర్పి. దాంట్లో ఏముంటుందంటే ఉత్పత్తిదారు మ్యానుఫ్యాక్చరర్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రీటైలర్ ప్రాఫిట్, ట్యాక్సులు, ప్యాకేజింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు, ట్రాన్స్పోర్టు అన్నీ కలిస్తే 90 రూపాయలు. అంటే కనీసం దాని ఖరీదు, అతని తయారీదారుకి ఖరీదు 40 రూపాయలు రా మెటీరియల్ పడితే తప్ప, 40 పడితే తప్ప అతను ఆ 90 రూపాయలకి ఇవ్వలేడు. ఇది ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్. అంటే ఒక వేరుశనగ పండించిన రైతుకి రిఫైన్ చేయింది 270 రూపాయలు పడతాయంటే కాస్టు. ఒక రిఫైన్, డబుల్ రిఫైన్, 1 రూపాయి అన్న అవుతుంది అనుకోండి, దానికి 1 రూపాయి అన్న 270 కంటే 1 రూపాయి ఎక్కువ పడాలి కదా. 40 రూపాయలు ఎలా పడిందండి చెప్పండి? ఎలా పడింది 40 రూపాయలు? 40 రూపాయలు ఏం కలిపితే పడింది? ఎలా వచ్చింది డబుల్ రిఫైండ్ ఆయిల్? ఒక కిలో వేరుశనగ పప్పు గుళ్ళే బయట 100 రూపాయలు అమ్ముతారు, లేదా రైతు 80 రూపాయలు పడతాడు కాస్టు. 40 రూపాయలు వాడి కాస్ట్ ఎలా పడింది? 3 కిలోలు 270 రూపాయలు రా మెటీరియల్ వేరుశనగ గుళ్ళు రైతుకు ఖర్చు అవుతాయంటే 40 రూపాయలు ఖర్చు ఎలా పడింది? ఏ చెత్త, ఏ విషయం కలిపితే పడింది దాంట్లో? ఏం తిన్నాం మనం ఎంతకాలం చెప్పండి? ఎవరైనా ఆలోచించారా ఎలా వస్తుందో? మీరు ఇది పక్కనట్టండి, అందులో ఏం కలిపారు పక్కనట్టండి. మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సూపర్ బజార్కి వెళ్ళి ఒక్కొక్కటి సరుకులు షాపింగ్ చేస్తా, అలానే ఆ డబుల్ రిఫైండ్ వేరుశనగ ప్యాకెట్ని 90 రూపాయలదని మనం బుట్టలో వేసినప్పుడు మీరు ఏం భావించి అది కొన్నారు చెప్పండి ఫస్ట్. ఇంతకాలం మనం ఆ రకంగా నష్టపోతూ వచ్చాం. మీరు వచ్చి టీవీల ముందుకు వచ్చి వాళ్ళు వీళ్ళు మేమున్నాం నువ్వెందుకని అడిగేవాళ్ళని ఇన్నాళ్ళు ఏం చేశారయ్యా ఇలాంటివి చెప్పకుండా ప్రజలకి, ప్రజలు నిజాలు చెప్పుకుని ఏం చేశారు మీరంతా? మీ కళ్ళెదరకుండా ఇలాంటివి జరుగుతాంటే ఏం చేశారు మీరు? ఎవరిని చైతన్యపరిచారు? మీకు తెలుసా ఈ విషయం? ఈ ఫిగర్లు మొత్తం మీరు చెప్పారు, నేను చెప్పలేదు. 90 రూపాయల ఫిగర్లు, 100 రూపాయల ఫిగర్లు, 3 కిలోల ఫిగర్లు చెప్పేది మీరు. మన కళ్ళెదరకుండా నిన్ను జరుగుతాయంటే ఆ రీఫైండ్ ఆయిల్ని ఒకళ్ళ సంస్కరణ లేదు మాట్లాడతారు. సమాజం ఇలానే అన్ని రకాలుగా ఛిద్రమవుతూ వచ్చింది. మనం ఎవ్వరం రోగిష్టాళం కాదు, గుర్తుపెట్టుకోండి. మన తాతల గురించి చెప్పేటప్పుడు గర్వంగా మా తాత 87 ఏళ్ళైనా హాస్పిటల్కి వెళ్ళలేదు, పచ్చి జాంకాయ తినేవాడు, మినుములు బస్తా పైకిసిరేవాడు అనని మనం చెప్పుకునేవాళ్ళం. నిజం చెప్పాలంటే మనం కూడా అలా వేయగలిగే సత్తా కళాళమే. కానీ ఇలాంటి రీఫండ్ ఆయిల్ మన మీద రుద్దపడి, ఇలాంటి మందులు మన మీద రుద్దపడి, శక్తిని పీల్చేసే మందులు, రీఫండ్ ఆయిల్లు, ఆ తెల్లన్నాలు, అట్లానే ఇంకా ఇవి ఉన్నాయండి, నెయ్యి వేసుకోపోవటం. మన కోడిగుడ్డులో 100 పాయింట్లు ఉన్నాయనుకుంటే బలం 80 పాయింట్లు కేవలం పచ్చసొన ఉంటుంది. ఏం పారేసి ఏం తిన్నామని చెప్పండి? ఏం పారేసి ఏమి తిన్నాం? ఎల్లో బలమైందా, వైట్ బలమైందా? ఎక్కడి నుంచి వస్తుంది శక్తి, ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అలానే జరిగింది. సమాజాన్ని ఎప్పుడైతే ఫ్యాట్ నుంచి దూరం చేశారో మీరు గమనించండి. ఫ్యాట్ మనం ఒకప్పుడు అద్భుతంగా తిన్నాం, నెయ్యి వేసుకుని మన పెద్దవాళ్ళు. నేను నిజానికి ఎక్కడో కాన్సెప్ట్లు, ఏదో ఫార్ములా కాదండి, ఇప్పటిదే చెప్తున్నా నేను. మన పెద్దవాళ్ళు, ఇక్కడున్న అనేక మంది అనుభవించిన జీవన విధానాన్ని నేను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఒక ఆహార విధానం ద్వారా మనం ఇప్పుడుకిప్పుడు బాగి ఇప్పుడుకిప్పుడు బాగుపడటం కాదండి. రేపటి నుంచి కూడా మనం ఎలా ఉండాలి? తింటాం, కమ్మగా తింటాం, స్వేచ్ఛగా తింటాం. చచ్చే ముందు రోజు కూడా ఇష్టం వచ్చింది బిర్యానీనో స్వీటో ఏదైనా సరే ఇష్టం వచ్చి తిని చావటం అదృష్టం, తినటమే అదృష్టం, గుర్తుపెట్టుకోండి. ఆఖరి దాకా ఆ తినే హక్కు ఉంచుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఆ హక్కు దురదృష్టవశాత్తు మన సమాజంలో దూరం అయిపోతుంది. బాగా సంపాదిస్తాం, విపరీతంగా కోట్లు వస్తుంది, ఉపయోగం ఉంది, ఒక స్వీట్ తినలేం, ఒక్క చోటకి వెళ్ళాం, ఏమీ చేయలేం, అసలు శక్తి లేని పరిస్థితి, బయటకు వెళ్ళాలంటే భయం, అన్ని మందులు ఎక్కడ చూసినా మందులు, ఆ మందులు వేసుకుని విషమైపోయి వాటి సైడ్ ఎఫెక్ట్లతో అది కొట్టేసి ఇది కొట్టేసి రిపోర్ట్లు, ల్యాబులు, డాక్టర్లు, ఇదే పనిగా, ఏమీ లేదు. అందరికీ ఇదే పరిస్థితి, అందరూ ఒక అంధకారంలో ఉంటాం. ఎందుకు జరిగిందంటే ఇదంతా దాపురించడానికి కారణం
ప్రకృతి నుంచి సమాజం దూరంగా జరిగింది. ప్రకృతి నుంచి దూరంగా జరిగిన కొద్దీ నష్టపోత వచ్చింది. ఇప్పుడేం లేదు, మళ్ళా మనం కన్న తల్లి లాంటి ప్రకృతికి దగ్గరికి వస్తున్నాం. ఆ ప్రకృతే అన్నిటికీ పరిష్కారాలు చెప్తుంది.